ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఈరోజు అనగా జూలై నెల 20 2023. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం వాక్యాన్ని చదువుకుందాం. యెహోయందు భయభక్తులు కలిగి ఉండుట, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వల్ల కలుగును. సామెతలు 22:4. పిల్లరా, దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యము వాగ్దానాన్ని మనం చదువుకున్నాం. దేవుడు మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. పిల్లరా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి వచ్చే లాభాలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి అన్నది భక్తుడి ద్వారా ఈరోజు ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలనే కలుగును అంటున్నాడు. దేని వలన? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దాని వలన ఇవన్నీ మనందరికీ లభిస్తున్నాయి. ఈ ఉదయకాలం ముందు ఎవరైతే మరి ఖచ్చితంగా నేను కూడా మరి ఘనత పొందుకుంటాను, జీవం పొందుకుంటాను, ప్రతిఫలం పొందుకుంటాను, ఐశ్వర్యం పొందుకుంటాను అనుకున్నవారు, మీరు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, నేను దేవుని యందు భయం కలిగి ఉంటాను అంటారు. మరి భక్తి? చాలామంది నేను చాలా భక్తి కలిగి ఉన్నానని అంటారు. మరి భయము? మరి రెండు ఒకటి కాదు, కానీ రెండు వేరు వేరు, కానీ ఒకటిగా ఉన్నది. భయము భక్తి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో భయము లేక భక్తి లేక చాలామంది తిరుగుతూ ఉంటారు, నానా రకాలుగా తిరుగుతూ ఉంటారు. అందుకే వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు, వారి జీవితంలో ప్రతిఫలం ఉండదు, వారి జీవితంలో ఐశ్వర్యం ఉండదు, వారి జీవితంలో ఘనత ఉండదు, వారి జీవితాల్లో జీవం ఉండదు, వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. ప్రభు చెప్తున్నాడు ఈ ఉదయకాలం ముందు ఈ వాగ్దానం ద్వారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేలే అని చెప్తున్నాడు. మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేదే దేవుని కోరిక, దేవుని ఉద్దేశం. ప్రియా దేవుని పిల్లలారా, నువ్వు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఎవరు చూడట్లేదు కదని అనేకమైన పాపాలు చేస్తున్నావా? దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు కదా. నువ్వెంత భక్తి చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, నువ్వెంత భయం కలిగి ఉంటున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతిదీ గమనించే దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. చాలామంది ఈ భూమి మీద వ్యర్థంగా బ్రతికేవారు, వ్యర్థంగా జీవించేవారు చాలామంది లేరంటారా? చాలామంది ఉన్నారు. వారందరూ వారి జీవితాలు పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అందుకు దేవుడు చాలాసార్లు మనతో నొక్కిపెట్టి మాట్లాడే మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికే ఇంత ఘనత, ఇంత మేలు, ఇంత ఆశీర్వాదం అని మరొకసారి దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా నడుచుకున్నట్లయితే, ఈ ఉదయకాలం ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. తప్పకుండా మీరు మేలు చూస్తారు, తప్పకుండా మీరు ఆశీర్వాదాలు చూస్తారు. నమ్మితే కనుక తప్పకుండా మీరు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలని, మీరు ఆయన మార్గంలో నడవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు మన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలు ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం, వారికున్న అవసరతల గురించి ప్రార్థిస్తున్నాం, వారికున్న ఇబ్బందుల గురించి ప్రార్థిస్తున్నాం, వారికున్న బలహీనత గురించి ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి జీవితంలో గొప్ప కార్యాలు తలింపమని ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా తండ్రినికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలందరినీ బలపరచండి, స్థిరపరచండి, వారికి కావలసిన సమస్తము సమకూర్చండి. నీ యందు భయభక్తులు గల జీవితాలు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరినీ అయా పేరు చెప్పిన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అయా తండ్రి ప్రత్యేకమైన రీతిలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఇదిగో ప్రభువా అయా తండ్రి మా గురించి ప్రార్థించండి అన్నవారు అయ్యా కామెంట్ తెలియజేస్తున్నారు. వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు వారి జీవితాల్లో శుభాలు కలుగునట్లుగా, వారి జీవితాల్లో మేలు కలుగునట్లుగా, అయా నిబిడల జీవితాల్లో అయా తండ్రి ఆశ్చర్యం కలుగునట్లుగా, ప్రతిఫలం కలుగునట్లుగా, ఘనత కలుగునట్లుగా, జీవం కలుగునట్లుగా నీ బిడ్డలందరినీ మనసారా దీవించమని ఆశీర్వదించమని మేలుతో నింపమని ప్రభా నీ బిడ్డలందరినీ మరొకసారి నీ పాదల దగ్గర పెడుతుండగా దీవించి మహిమపరచమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.